नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रवास महिलनु अनैतिक चर्यक प्रेरेपिंचिनंदुकु प्रवासुडिनी जहरा पोलीसुलु अरेस्ट चेयडं जरिगिंदी अलागे विवरालेकि वेळ्ळिते 32 संवत्सराल प्रवास महिल तन योक्क वाट्सप् नंबरुकु रेंडु वेरुवेरु फोन नंबर्ल नुंचि संदेशालु वच्चायनि चेप्पि जहरा पोलीस् स्टेशन्लो केसु नमोदु चेयडं जरिगिंदी अलागे योक्क संदेशालु लैंगिक कार्यकलापालालो పాల్గొనడానికి స్పష్టమైన ప్రేరణగా ఉన్నాయని చెప్పి పోలీస్ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇలాంటి సందేశాలు పంపబడిన ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పి మరొక వ్యక్తి కోసం గాలింపు చర్యలు దర్యాప్తు ప్రారంభించామని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో కువైట్ లో మనం చూసుకుంటే వాట్సాప్ మరియు అలాగే మెసేజ్లు ఉన్నాయని చెప్పేసి చాలా మంది మహిళలకు అసభ్యకరమైన మెసేజ్లు మరియు అలాగే వారితో అసభ్యకరంగా మాట్లాడే వాయిస్ మెసేజ్లు అయితే పంపుతూ అలాగే కువైట్ లో కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తూ ఉంటే మరికొంతమంది మహిళలు ఆ యొక్క మెసేజ్లను డిలీట్ చేసి ఆ యొక్క నంబర్లను అయితే బ్లాక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే కువైట్ లో ఉన్న ప్రవాసులు గాని భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని ఎవరైనా సరే అన్న ఇటువంటి చర్యలకు పాల్పడితే కువైట్ చట్టాల ప్రకారం శిక్షార్హులని చెప్పేసి కువైట్ పోలీస్ అధికారులు తెలియజేయడం జరిగింది. కువైట్ లో ఏవైనా సరే బూతు బొమ్మలు గాని మన సెల్లుల్లో ఉన్నా గాని పోలీసులు పట్టుకుంటే శిక్షార్హులవుతారని చెప్పి తెలియజేయడం జరిగింది. చాలా మంది విపిఎన్లు వాడి బూతు బొమ్మలు చూస్తూ ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటువంటివన్నీ కువైట్ పోలీస్ అధికారులు ట్రేస్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్ చెక్ చేసినప్పుడు బయటపడితే గానీ మీరు శిక్షార్హులవుతారన్న బెహరన్లో కూడా బూతు బొమ్మలు పెట్టుకున్నందుకు ఒక ప్రవాసుడికి 5 సంవత్సరాల జైలు శిక్షను ఆ యొక్క కోర్టు అయితే విధించడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, మహిళలను గౌరవించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.